हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल चेफ अभिनंदन ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి అదేనండి దీపావళి వచ్చేస్తుంది కదా దీపావళి అంటేనే అందరూ తప్పకుండా గులాబ్ జామ్ చేసుకుంటారండి గులాబ్ జామున్ అని కాదు అందరూ సహజంగా స్వీట్ చేసుకుంటారు అయితే చాలా మంది గులాబ్ జామున్ చేసుకుంటారన్నమాట ఇంకెందుకు ఆలస్యం గులాబ్ జామున్ తయారీ విధానం వీడియోలోకి వెళ్ళిపోదామా यह गुलाब जामुन तैयारी कोसम मुंदुगा पिंड कलुपुकुन्नामंडी इक्कड़ नेनु एमटीआर गुलाब जामुन तीसुकुन्नानु ओक पैकेट तीसुकुन्नानंडी इदी बाय वन गेट वन आफर पैक अंदुलो ओकटी ओक दानितोटी नेनु ई रोज गुलाब जामुन तैयार चेस्तुन्नानु ఈ పిండిని ముందుగా కొలుచుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుని దాంతో కొలుచుకుంటున్నాను మీరు కప్ తో అయినా కొలుచుకోవచ్చు చూడండి ఒక గ్లాస్ అయ్యిందండి గులాబ్ జామున్ పౌడర్ ఒక గ్లాస్ అయ్యింది ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని పిండి ముద్దలాగా కలుపుకుందాము ఈ పిండిని పాలతో అయినా కలుపుకోవచ్చుండి పాలు ఉంటే గనక పాలతో కలుపుకోండి వాటర్ తో అయినా కలుపుకోవచ్చు పిండిని గట్టిగా కాకుండా ఇలా పైపైన సాఫ్ట్ గా కలుపుకోండి చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి పిండిని మరి చపాతీ ముద్దంత గట్టిగా కాకుండా ఈ విధంగా కొంచెం చేతులకు తడంటుకునే విధంగా కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోండి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి మనం పిండి కలుపుకున్నాం కదండి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాము పిండి ఒక 10 నిమిషాలు నానాలన్నమాట పిండి నానే లోపుగా మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము మనకి పిండి ఒక గ్లాస్ పిండి అయిన కదండి ఒక గ్లాస్ పిండికి 2.5 గ్లాసు పంచదార తీసుకోవాలి ఒక గ్లాస్ పిండికి 2.5 గ్లాసులు పంచదార తీసుకోవాలండి మనం ఏ గ్లాస్ అయితే కొలుచుకుంటామో అదే గ్లాస్ తోటి మెజర్ చేసుకోండి కప్ అయినా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు చూడండి 2.5 గ్లాసులు పంచదార వేసుకున్నాను కదా 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి చూడండి ఒక కప్పు పిండికి అదేనండి ఒక గ్లాస్ పిండికి 2.5 గ్లాసులు పంచదార వేసుకున్నాము అలాగే 2.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కరిగించుకోవాలి చూడండి మనకి ఇక్కడ పంచదార కరుగుతుంది కదా ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయే లోపు మనం ముందుగా కలుపుంచుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము చూడండి 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా నాని ఉందన్నమాట ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి పైపైన కలుపుకోండి స్మూత్ గా కలుపుకోవాలన్నమాట గట్టిగా నొక్కుతూ కలపొద్దు ఈ విధంగా కలిపిన తర్వాత చేతులకి ఆయిల్ కాని నెయ్యి కాని రాసుకొని పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ ఆయిల్ రాసుకున్నానండి చేతులకు నెయ్యి అయినా రాసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకుని పిండిని రెండు చేతుల మధ్యలో పెట్టి ఒక్కసారి ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ తర్వాత స్మూత్ బాల్ లాగా చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ విధంగా స్మూత్ బాల్ లాగా చేసుకోవాలన్నమాట చూడండి బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ లోపుగా మనకి పంచదార కూడా కరిగిపోయిందండి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది షుగర్ కరిగిన తర్వాత ఒక 6-7 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇది పంచదార పాకం ఏమీ పాకం ఏమీ రానవసరం లేదండి పంచదార కరిగి ఒక 6-7 నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి కొద్దిగా ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి మీరు కనక యాలుక్కాయలు వేసుకుంటున్నట్లయితే పంచదార కరిగేటప్పుడు 2-3 యాలుక్కాయల్ని కొద్దిగా దంచి వేసుకోండి ఈ పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను
इंको स्टव आयिल पेट्टुकुन्नानु आयिल बागा कागनवसरं लेदंडि मीडियम गा कागालि आयिल मीडियम गा कागिते सरिपोतुंदि चिन्न पिंड ముద్ద తీసుకొని ఇలా వేస్తే కొద్దిగా చిన్న చిన్న ఆయిల్ కాగినట్లే అండి ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని కొన్ని బాల్స్ ని జాగ్రత్తగా ఆయిల్ లో వేసుకోవాలి స్టవ్ ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి అసలు పొరపాటును కూడా హై లో పెట్టుకోవద్దండి అలానే అచ్చంగా సిమ్ లో కూడా పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని వేయగానే కరపకుండా కొద్దిగా ఒక్క నిమిషం ఉన్న తర్వాత ఈ విధంగా ఈవెన్ గా కలుపుతూ అన్ని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ గులాబ్ జామున్ తింటానికి టేస్టీగానే ఉంటాయి కానీ ఆరోగ్యానికి అయితే అంత మంచిదేమీ కాదండి ఎందుకంటే మనం పంచదార వాడుతున్నాం కదా పంచదార అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని మనందరికీ తెలిసిన విషయమే పంచదారని వీలైనంత వరకు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది ఎప్పుడైనా పండగలప్పుడు లిమిట్ గా చేసుకొని ఆ రోజుకి ఎంజాయ్ చేయాలి అంతవరకే ఎక్కువగా నిలవుండే విధంగా ఇంట్లో ఇలాంటి ఎక్కువ పంచదార వాడే ఐటమ్స్ తగ్గించుకోవడమే మంచిదండి ఎక్కువ నిల్వ ఉండేలాగా చేసుకోవద్దు ఆ రోజుకి అయిపోయే విధంగా ఏదైనా పండగలప్పుడు ఆ రోజుకి అయిపోయే విధంగా తక్కువ చేసుకొని ఆ రోజుకి ఎంజాయ్ చేయండి చూడండి మనకి ఈ విధంగా ఈవెన్ గా కలుపుతూ వేయించుకున్నట్లయితే స్లోగా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హైలో పెట్టుకొని వేయించుకున్నట్లయితే లోపల సరిగా ఉడకదండి అది గుర్తు పెట్టుకోండి లోపల పిండి ముంత మిగిలిపోతుంది ఇలా ఈవెన్ గా కలుపుతూ మంచిగా అన్ని కూడా అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా మంచి కలర్ వచ్చింది అలాగే ఈవెన్ గా వేగిపోయినాయి అన్నమాట అన్ని వైపులా కూడా చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన పిండి ముద్దలు ఉన్నాయి కదా అవన్నీ కూడా జాగ్రత్తగా ఆయిల్ లో వేసుకోవాలి ఇవి ఆయిల్ లో వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న బాల్స్ ని షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ మనం ఈ బాల్స్ వేసుకునే టైం కి వేడిగా ఉండాలండి అప్పుడే ఈ పంచదార అంతా ఈ బాల్స్ చక్కగా పీల్చుకొని సాఫ్ట్ గా వస్తాయి అండి మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా వేయించుకొని షుగర్ సిరప్ లో వేసుకొని వీటిని ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఒక 20 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా జ్యూసీగా మొత్తం ఈ షుగర్ సిరప్ అంతా పీల్చుకొని సాఫ్ట్ గా తయారైతాయి తింటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒక 20 మినిట్స్ ఆగితే సరిపోతుందండి చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా గులాబ్ జామున్స్ అయితే చక్కగా షుగర్ సిరప్ ని పీల్చుకొని చాలా సాఫ్ట్ గా తయారైపోయాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో గులాబ్ జామున్ ట్రై చేయండి ఒకటి మీకు తీసి చూపిస్తాను ఉండండి దైట చూడండి లోపల వరకు ఉడికిపోయినాయి చాలా చక్కగా సాఫ్ట్ గా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ గులాబ్ జామున్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ